రాష్ట్రంలో ఎక్కడ చూసినా చేయి గుర్తు ప్రబంధనం కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ అన్నారు. ఈసారి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తున్న మధుయాస్కి గౌడ్ నియోజకవర్గంలో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. ఎల్బీ నగర్ నుంచి చేయి గుర్తుతో గెలిచిన నాయకులు గులాబీ కండవా కప్పుకుని ఎల్బీ నగర్ ప్రజల్ని మోసగించారన్నారు. మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకే ఎల్బీ నగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న మధుయాస్కి గౌడ్తో మా ప్రతినిధి మేకల శ్యామ్ సుందర్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధుయాస్కి గౌడ్ ఎల్బీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూ నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. వారి ప్రచారం ఎలా సాగుతుంది, వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఎన్నికల తేదీ దగ్గర పడింది, ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల స్పందన ఎలా ఉంది? ఎటు చూసినా కూడా కాంగ్రెస్ ప్రబంధనం వేస్తోంది. ఎల్బీ నగర్ ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి రెండు పర్యాయాలు కూడా కారుకు గెలిపారు. ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలు చాలా విఘ్నతతోటి ఆలోచనాత్మకంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బతకాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీని గెలిపించినారు. సార్, తెలంగాణ ఉద్యమంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించారు. ఇటీవలే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 6 గ్యారంటీలు మన తెలంగాణలో సక్సెస్ అవుతాయంటారా? దీనిపై అంటారు 200% అవుతుంది కర్ణాటకలో. ఇవాళ ప్రముఖ దినపత్రికలు చూడండి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రావడమే కాకుండా ఇవాళ నా నియోజకవర్గానికి కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ గారు వస్తున్నారు. అదే కర్ణాటక నుంచి వచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు కూడా ఇవాళ గడ్డనగరంకి రాబోతున్నారు. రాజస్థాన్లో ప్రభుత్వం ఉన్నది, గ్యాస్ సిలిండర్ 500కి అమలు చేసింది. అక్కడ ఇద్దరు అంటున్నారు ప్రభుత్వంలో ఉంటూ మళ్ళీ గెలిపిస్తే 400కి ఇస్తారట. ప్రజలు కూడా నమ్మట్లే, వీరు మాత్రం నమ్ముతలేరు. కర్ణాటక ప్రజలు నమ్ముతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో, ఇటు ఛత్తీస్గఢ్లో అక్కడ కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశాలు కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఏముంటుందంటే ఇన్నేళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏమీ అభివృద్ధి పరచలేదు. ఒక హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలు వెనుకబడిన జిల్లాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిందని వారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? చదువుకున్న సన్నాసులు అంటాం. తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డది? 2014లో. తెలంగాణ లెక్క 2014 నుంచే మొదలవుతుంది. 2014 కన్నా ముందు లెక్క ఎట్లా కడతావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న 23 జిల్లాల లెక్క కాదు కదా. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమో తెలంగాణలో అత్యధిక శాతం బీసీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయంటున్నారు. వారు అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అంటున్నారు. ఇక్కడ మీరు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి వేసులో మీరు ఉంటారా? కాంగ్రెస్లో వస్తే ఎవడైనా ముఖ్యమంత్రి అవుతాడు, ఎంత అనుభవజ్ఞ ఉన్నాడు. సో అది ముఖ్యం కదా.